అంటే రెండు వేల అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు సంబంధించి వ్యవహారం చూసుకుంటే పాదయాత్రలో కొంత యాక్టివ్గా తిరిగిన ఇద్దరు ముగ్గురులో మీరు ఒకరు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కంప్లీట్ పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో చేవెళ్ళట్టు ఇచ్చాపురం ఆయనతో పాటు మొత్తంగా నడిచింది ముగ్గురుమే ఒకటి నేను కరుణాకర్ రెడ్డి లాగే రాజగోపాల్ మేము ముగ్గురు టోటల్గా నడిచాము అది అది ఒక వరం లాగా నేను భావిస్తాను రాజశేగిరి కానీ రెండు వేల నాలుగుకి వచ్చేసరికి ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అప్పట్లో మీరు ఏమైనా టికెట్ ట్రై చేశారా లేదు నేను ఎందుకని నేను వద్దన్నాను రాజశేగిడి గారు ముఖ్యమంత్రి అయితే చదవకపోతే ఈక్వేషన్లో మేము పక్కన పెట్టి నో అసలు అట్లాంటి అలాంటి ఛాన్సే లేదు అడిగితే వద్దు ఇచ్చేవాడ దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ నేను టూ ఇయర్లీగా నేను పోటీ చేయను అని చెప్పాను రాజేడి గారికి రెండు వేల ఎందుకు రెండు వేల తొమ్మిదిలో కూడా అంతే నేను పోటీ చేయనని చెప్పాను అసలు ఆల్మోస్ట్ ఆల్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి నేను తప్పుకుని నామినేటెడ్ దానిలోకి వెళ్ళిపోవాలనుకున్నాను అందువల్ల నాకు ఏపీఐఏసీ చైర్మన్ ఇచ్చారు ఆ తర్వాత నన్ను మళ్ళా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇంకో కార్పొరేషన్ చైర్మన్గా వేస్తామని కూడా నేను భావించాను నాకు కేవీ రామచంద్రరావు గారు ఓకే అని కూడా చెప్పారు బట్ ఇంతలో ఆయన చనిపోయాడు సో ఆ తర్వాత రాజశేఖరి గారు చనిపోవటం ఒక ఎమోషనల్ గేమ్ రావటం ఆ ఎమోషనల్ గేమ్లో నేను కాంగ్రెస్ నుంచి బయటికి రావటం నేను నేను ఒక్కడిని ఎక్కువగా మాట్లాడటం నన్ను పార్టీని సస్పెండ్ చేయకపోయింది అంటే అప్పుడు కాంగ్రెస్లో రోజే గారు ముఖ్యమంత్రి కావడం రెడ్డి గారు మన అనంతరం కాంగ్రెస్లో ఉన్న అంటే రాజశేఖర్ రెడ్డి గారితో బాగా క్లోజ్గా ఉన్న చాలా టీం అంతా కూడా కాంగ్రెస్లోనే ఉండిపోయింది కాంగ్రెస్లోనే అంటే అధికారం ఉండొచ్చు లేకపోతే ఆ యాంగిల్లోనే ఎవరు పెద్దగా ముందు రాని టైంలో మీరు ఒకరే కొంచెం అందరికంటే ముందు మీరు మీరు భూమన్ గారు ఈ బ్యాచ్ అంతా కొంత ముందుకు వచ్చి వాయిస్ వినిపించిన దాంట్లో ఎక్కువగా వైసీపీ తరఫున మొట్టమొదటిసారిగా అంబటి రాంబాబు తన వాయిస్ ని నేను ఒక్కడిని ఎక్కువగా మాట్లాడాడు అయితే అటువంటి రాంబాబుకి ఈ మధ్యకాలంలో పార్టీ ఏమన్నా కొంత దూరం పెట్టే ఒక ప్రయత్నం ఏమన్నా చేస్తుంది దూరం పెట్టేది నాకు అర్థంగా నేను ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా కూడా అది పొరపాటు రెండు వేల పంతొమ్మిది బేసిక్గా ఊహించిన దాంట్లో మీకు మంత్రి పదవి ఉంటుందని ఫస్ట్ లోనే ఉంటుందని అనుకున్న పరిస్థితి కొంత మీరు కూడా దాంట్లో కొంచెం రాలేదనే ఒక బాధ అయితే మీకు కూడా ఉందని నేనైతే అనుకుంటున్నాను నాకున్న సమాచారం ప్రకారం ఓకే అంటే ఈ నెక్స్ట్ టర్మ్ వస్తుందా రాదా అనే అంశం ఇంకొకటి అయితే ఈ మధ్యలో కొంత అన్ని కాంట్రవర్సీసులని రాంబాబు చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నాయి కదా నేను అందుకు తిరిగినందువల్ల ఏమి ఇబ్బంది లేదు పైగా ఇంకోటి ఏంటంటే నేను కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి మనకి ఏజ్ పెరుగుతుంది మంత్రే రాజకీయం కాదు నెంబర్ వన్ అసలు దాని మీద పెద్ద చర్చి కూడా అవసరం లేదు ఇప్పుడు మంత్రి అవుతావా కావా పోయినసారి ఎందుకు కాలేదు ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూస్ కావచ్చు కాకపోవచ్చు పెద్ద దాని గురించి భయపడాల్సిన నా కాన్స్ట్యెన్సీ నా ప్రజలు నా నిన్నుకున్న ప్రజలు వారిని సంతృప్తిపరచడం పని చేయటం పని చేయటం ద్వారా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ పొందటం అనేది నేను ఈ మధ్యన అలవాటు చేసుకున్నాను ఇటువరకు లేదు నాకు అది నా కాన్స్టిట్యున్సీలో నా ప్రజలకు సహాయంగా ఉండాలి నా ప్రజల కష్టాల్లో నష్టాల్లో నేను భాగస్వామ్యం కావాలి ముక్కుసూటిగా వ్యవహరించాలి కరప్షన్ లేకోకుండా ఉండాలి ఇవన్నీ కూడా నేను అలవరుచుకుంటున్న కొత్తగా అలవరుచుకుంటున్నటువంటి లక్షణాలు దీంతో ఆ ఎంజాయింగ్ తప్ప మధ్య పదవి వస్తా రాదా ఇవన్నీ ఈజ్ డిఫరెంట్ మ్యాటర్స్ దాని గురించి పెద్దగా చర్చి కూడా మనకి నేను ఐ డోంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ అయితే మీరు నా మీద కుట్ర జరుగుతుంది కొత్త జరుగుతుంది ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కావు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను పార్టీలో నాకు చాలా సంతోషకరంగా ఉన్నాను ఎవరైనా సంతోషకరంగా లేననో లేకపోతే మరో రకంగా ఉన్నానను అనుకుంటే అది వారి భ్రమ తప్ప మరొకటి కాదు ఐఎమ్ వెరీ క్లియర్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి అంశాలు తప్ప ఇదేదో మసిపూసి మారేడుకాయ చెప్పే ప్రయత్నం కానీ కాదు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్